एपी 39 टीवी की स्वागत वार्ता विशेष पीवी नरसिंहाराव शत जयंती सदर्भंगा विग्रहा पूलमाला वेसी निवाला तेलंगाना रवाना शाखा मंत्री पुव्वाड़ अजय कुमार गौरव मंत्री अनेक पोराटा जरूर जी तरवा पंद्रह याबी रव सार्वत्रिक అనేక ఈ దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీనరసరావు గారి కుమార్తె కుమారుడు ఇరువురు కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పీవీనరసరావు గారు మరి హైదరాబాద్ రా పంపించి అక్కడ కూడా హైదరాబాద్ రా చేశారు కానీ దాన్ని గుర్తించి ఇవాల మన తెలంగాణ ప్రభుత్వం శత జయంతి ఉత్సవ సందర్భంగా ఆయనకి ఎక్కడైతే మరి అంతిమ సంస్కారం చేశారో ఆ పీవీ గారికి ముందుగా ఉన్న నెక్లెస్ రోడ్ ని మరి ఈ రోజున వివి నరసింహరావు మార్గంగా దానికి నామకరణం చేసి అక్కడ బ్రహ్మాండమైన కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ సంవత్సరం రోజులుగా మనం చూస్తుంటాం మన నమస్తే తెలంగాణ పేపరే దాదాపుగా నేను అనుకోవటం ప్రతి రోజు ఈ సంవత్సర కాలం 365 రోజుల్లో అనేక మరి వివి నరసింహరావు గారి సంబంధించిన అనేక మరి విషయాలను ప్రచరించింది పివి ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రజల్లోకి తీసుకురావాలని నలగాలని చెప్పి అట్లనే ఆ కుటుంబాన్ని కూడా మనం మన 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 అక్కును చేర్చుకొని వారి కుమార్తెని మనం ఎమ్మెల్సీగా కూడా గెలుపించుకొని ఇవాల వారికి కూడా మరి చట్టసభల్లో మళ్ళీ ప్రాతినిధ్యం లభించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పివి నరసింహరావు గారి కుటుంబ సభ్యులు మళ్ళీ చట్టసభల్లో ఉండే విధంగా కూడా మరి కేసీఆర్ గారు చర్యలు తీసుకున్నారు ఇవాల మనకి ఈ ఘనమైన మరి కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ రోజున కరెక్ట్ గా 1 ఇయర్ బ్యాక్ కలెక్టరేట్ లో ఈ జయంతి ఉత్సవాలు స్టార్ట్ అయినప్పుడు అప్పుడే మేము సంకల్పించుకున్నాం మొట్టమొదటి కాంస విగ్రహం పివి నరసింహరావు గారికి తెలంగాణ రాష్ట్రంలో మరి అంకురార్పణ జరిగింది ఇక్కడే అది కూడా వారి చేతుల మీదుగా వాణిదేవి గారు మరియు ప్రభాకర్ రావు గారు ఇద్దరు వచ్చారు వారి పిల్లలు పివి నరసింహరావు గారి పిల్లల చేతుల మీదుగా కేటీఆర్ గారు ఆవిష్కరించుకున్నప్పుడు కూడా కేటీఆర్ గారు కూడా చాలా సంతోషించి ముఖ్యమంత్రి గారికి వెనక్కి వెళ్లి చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా చేశాడు మరి బ్రహ్మాండంగా కమ్మల్లో మొట్టమొదటి విగ్రహం పెట్టుకోవడం అని అందుకని మహనీయులు ఎవరైనా వారు ఏ పార్టీలో వారైనా మన దేశానికి మన జాతికి చేసిన సేవల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి మహనీయుడు మన జాతికి వన్నె తెచ్చిన మన తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహనీయుడు ఆయన ముఖ్యమంత్రిగా లేదా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్ర మంత్రిగా పనిచేశారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసి మానవ వనరుల అభివృద్ధి అంటే అంతవరకు ఎవరికి తెలియదు దేశ ప్రధానికి పనిచేసిన మహనీయుడికి ఈ రోజున 100 సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా ఈ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారికి ఈ ఖమ్మం జిల్లాతో ఉన్న అనుబంధం మననే వాణిదేవి గారు వచ్చినప్పుడు చెప్పారు వారి సోదరి మన అంటే పివి నరసింహరావు గారు ఇంకో కుమార్తెని ఖమ్మంకే ఇవ్వడం జరిగిందని వారి కుటుంబం ఖమ్మంతో ఉన్న అనుబంధాన్ని కూడా వారు కూడా నెమరేసుకున్నారు వారి వారి వారికి ఘనమైన నివాళులర్పిస్తూ మన మొత్తం తెలంగాణ జాతి యావత్తు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పివి నరసింహరావు గారిని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితోని ముందుకు పోతాం ఈ శత జయంతి ఉత్సవాల తర్వాత జరిగే కార్యక్రమాల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన ప్రకారం వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు